మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్ మరియు మార్కాపురం జిల్లా సాధనకై చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర 10వ రోజుకు చేరింది. తర్లుబాడు మండలం నాగళ్లముడుపు గ్రామం నుండి ప్రారంభించబడి రోగులంపాడు, గొల్లపల్లి, మీర్జాపేట వరకు ముగిసింది. ఇప్పటి వరకు 52 గ్రామాలలో సుమారు 170 కిలోమీటర్లు పైగా ప్రజా చైతన్య పాదయాత్ర సాగిస్తున్నారు కందుల నారాయణరెడ్డి. నాగళ్లముడుపు గ్రామం నుండి గొల్లపల్లి, మీర్జాపేట గ్రామాల్లో పరిసర ప్రాంతంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కందుల నారాయణరెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. 10వ రోజు మీర్జాపేట వద్ద సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిఎన్ విజయ్ కుమార్ కందుల నారాయణరెడ్డి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. సుమారు 175 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 52 గ్రామాలు తిరిగి 53వ గ్రామంగా మీర్జాపేట గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అపూర్వ స్వాగతం పలికినటువంటి గ్రామ పెద్దలకు, మహిళా సోదరీమణులకు, గ్రామస్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రజా చైతన్య యాత్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి యాత్ర, ఇది మీ కోసం చేస్తున్నటువంటి యాత్ర, మీ బాగు కోసం, మీ మంచి కోసం చేస్తున్నటువంటి యాత్ర. ఇది ఏదో నారాయణరెడ్డికి పని లేకనో, నారాయణరెడ్డి ఖాళీగా ఉన్నాడనో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. మన అందరి బతుకుల్లో వెలుగులు నింపాలని, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, మన ప్రాంతంలో ఉన్న వెనుకబాటుతనాన్ని తీసేసి ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకుపోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మార్కాపురం జిల్లా చేయాలని, జిల్లా చేస్తే మన అందరి బతుకులు బాగుపడతాయని, ముఖ్యంగా రైతులు బాగుపడతారని, రైతుల భూములకు రేట్లు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, వ్యాపారులకు వ్యాపారాలు బాగా జరుగుతాయని, హాస్పిటల్ లాంటి సౌకర్యాలకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ పోనవసరం లేకుండా మన ప్రాంతంలోనే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయని, చుట్టూ నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి వెనుకబడ్డ జిల్లా కింద మన ప్రాంతానికి కూడా ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందని, ఇలా వస్తే మన అందరి బతుకులు బాగుపడతాయని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కానీ ఈ అధికార పార్టీ నాయకులు మనల్ని కరేపాకుల్లాగా వాడుకుంటా ఉన్నారు. మన ప్రాంత ప్రజల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఈ చెప్పు చేతుల్లో ఉంటే మనం ఏమి మాట్లాడలేమని, మనకు ఎటువంటి సౌకర్యాలు మెరుగుపడకుండా మనకు అడ్డుకట్ట వేస్తా ఉన్నారు.